నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. మొదటగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించండి. కొడంగల్ మండలంలో ప్రచారం నిర్వహించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గ నేత ముద్దగొన్ని రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీ కార్యకర్తలు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో నిర్మించిన కమిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొడంగల్ నియోజకవర్గ మండలం అప్పాయిపల్లి ఉడిమేశ్వరం గ్రామంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మరియు పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన ప్రగతి, 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి పట్టిన దుర్గతిని కళ్లకు కడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు దూసుకుపోతున్నాయని ఆయన తెలిపారు. నాణ్యమైన కరెంట్, ఒక మోటార్ కాలిపోకుండా, ట్రాన్స్ఫారం పేలిపోకుండా మంచి కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రైతు బంధు ఎకరాకు 5000 పంటలు 10000 రూపాయలు ఇస్తున్నాం. 6 నెలలకు ఒకసారి అన్ని బంద్ చేయాలి, మాకు ఓట్లు, ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి. మీరు రైతు బంధు ఇస్తే మాకు ఓట్లు వేయరు రైతులు. టీవీ కూడా చాలా సార్లు చెప్పినా ఆయన సరిగా పని చేస్తలేడు, వేరే కాంట్రాక్టర్కి అప్పచెప్పండి లేకుండా సర్పంచ్ చేయండి పని చేస్తామని చెప్పిన ఆయన మీ ఆయన ఎవరికి ఇవ్వకుండా పని ఆయన కంప్లీట్ చేయకుండా. కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్దగొన్ని కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు రామ్మోహన్ గౌడ్ నివాసానికి చేరుకుని ముద్దగొన్ని రామ్మోహన్ గౌడ్ దంపతులను బీఆర్ఎస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ముద్దగొన్ని దంపతులు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్న సమాచారంతో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని రామ్మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మోహన్ గౌడ్ గారు ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం, జంట నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వారు కృషి చేస్తారని మాట ఇచ్చారు. వారికి తప్పకుండా, వారికి వారితో పాటు ఉన్న కార్యకర్తలందరికీ సముచిత రీతిలో గౌరవాన్ని అందిస్తాం. రామ్మోహన్ గౌడ్ గారు గతంలో 2 సార్లు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి. వారు ఇక్కడ 11 డివిజన్లను, కార్పొరేటర్లను కూడా గతంలో కష్టపడి గెలిపించారు. ఉద్యమ సమయంలో కూడా రామ్మోహన్ మాతో పాటు కలిపించి పనిచేసిన నాయకుడు. కూడా మంచి అవకాశాన్ని ఇచ్చి వారి ద్వారా వారి నాయకులను, కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే విధంగా చూసుకుంటారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల ద్వారా మధుయాక్షి గౌడన్న గారికి దిగి రావడం జరిగింది. వారి మీద నాకు ప్రత్యేకంగా ఏమి ఆరికి వచ్చింది అని మనకని అది ఇష్యూ కాదు. నేనేంటంటే గతంలో కూడా ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో తీసుకునే నువ్వు ఇట్లా అనుకుంటే మేము వద్దాన్ని ఆలోచన. కానీ మేమే మనతో అందరితో మాట్లాడినాక మళ్ళీసారి వాటితో ఎట్లా మాట్లాడి ఏంది అనేది కూడా ఎందుకంటే పార్టీలు వచ్చినాక ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఇక పార్టీ బాగు కోసం, పార్టీ క్యాండిడేట్ గెలుచుకోవడం కోసం ముందుకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. విభేదాలను పక్కకు పెట్టి మనతో అందరితో మాట్లాడి ముందుకు పోతాం. పార్టీ ముఖ్యం మనకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు నేను ముందుకు పోతా. కార్యకర్తను కాపాడుకునే బాధ్యత కూడా నాది. ఇక ములుగు నియోజకవర్గంలో గడప గడపకు కాంగ్రెస్ 6 హామీలు అనే నినాదంతో ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ దాడులకు పాల్పడుతున్నాయని, గన్మెన్లు లేకుండా ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండేదని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు, ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్లు అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు గోవింద్, పృథ్వీరాజ్ కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో పక్క రాష్ట్రాలు కానీ, చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ
ఇండియాలో ఎన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాలలో చూడండి ఇక్కడ ఏం అభివృద్ధి జరుగుతా ఉన్నదో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను గౌరవించి ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఆశీర్వాదం అనేది తీసుకోండి కానీ అనవసరమైన రాజకీయాలలో చేసి రెచ్చగొట్టి ప్రజలను భయభ్రాంతులను చేయకండి అని చెప్పి మీకు మనవి అని చెప్పి అనవసరమైన అబండాలు వేసి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం బురద జల్లేంత మాత్రాన ఎదుటి వాళ్ళ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వేలు అని చెప్తా ఉన్నాయి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి మూడోసారి ముఖ్యమంత్రిగా 80 నుంచి 90 సీట్లు గెలిచి ఇక తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలం గ్రామంలో ఎస్సీ సోదరులకు వడిసలేరు గ్రామంలో యాదవ సోదరులకు కాపు సోదరుల సౌకర్యార్థం నిర్మించిన కాపు కళావేదికను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికై గ్రాసం ఇండస్ట్రీస్ వారి అడగగా వారు సానుకూలంగా స్పందించి కమ్యూనిటీ హాల్ను నిర్మించడం జరిగిందని వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఇక్కడే కాకుండా వారు అనపర్తి నియోజకవర్గంలో 30 చోట్ల కమ్యూనిటీ హాల్ను 2 వాటర్ ట్యాంకులను నిర్మించడం జరిగిందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజున నియోజకవర్గంలో సుమారు 30 వరకు కూడా మరి కళావేదికలు అవనివ్వండి లేదంటే వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి 30 వరకు కూడా నిర్మించడం జరిగింది ఇంకా సగం అయితే ఒక 2 నెలల్లో పూర్తవుతుంది అది కాకుండా 2 వాటర్ ట్యాంకులు కూడా ఈ రోజున మనం డిమాండ్ చేయగలిగామంటే కారణం మన నిజాయితీ అని మాత్రం మీ అందరికీ ఎలక్షన్ ముందే చెప్పాను గతంలో తెలుగుదేశం హయాంలో అయితే నియోజకవర్గంలో అత్యంత అవినీతిపరుడిగా అతను కానీ ఇక్కడ రావడం చేయడం అయి ఉంటుంది కాబట్టి పెద్దలు దీనిపైన దృష్టి పెట్టుకుని దీన్ని క్లీన్గా ఉంచుకునేలాగా చేసుకోవాలి అంతే ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధరెడ్డి మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణం అండర్ పాస్ల నిర్మాణం అధునాతనమైన పార్కుల ఏర్పాటుతో పాటు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు ఎల్బీ నగర్లో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు నేను అతి చిన్న వయసులో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటా కార్పొరేటర్ గా ఎన్నికైన ఈ ప్రాంత సమస్యల పట్ల ఈ ప్రాంతం మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది అభివృద్ధి చేయాలంటే ఈ ప్రాంతం మీద సభ్యులుగా మూడోసారి నొప్పి చెప్పి సదరంగా మనం చేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్తా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి నా గురించి ఒక 10 కుటుంబాలకు చెప్పండి ఒక 10 ఫ్యామిలీస్కి మీరు చెప్పండి ఈ ప్రాంతంలో కొన్ని పనులు చేసాం అవి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి ప్రజలకు అందుబాటులోకి వచ్చి సత్ఫలితాలు వస్తాయి ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినాయి ఆ ముక్కలు కూడా అన్ని చేస్తాం ఈ ప్రాంతాన్ని మంచిగా డెవలప్ చేస్తాం రేపు రాబోయే రోజుల్లో భారీ వర్షం పడ్డా కానీ ఒక బొట్టు నీళ్లు కూడా ఎవరి ఇళ్లలోకి రాకుండా అందరికీ మంచిగా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అందరు ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది ఉదయనగర్ కాలనీ సూర్యనగర్ కాలనీ సామసరస్ కాలనీ పద్మనగర్ న్యూ పద్మనగర్ కిషన్ కుమార్ ఇంట్లో క్రాంతి నగర్ తదితర కాలనీల నుంచి విచ్చేసారు చాలా పెద్ద మనుషులు ముఖ్యులు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు అడబిడి జరుగుతుంది అన్న మీద లేనిపోయిన అపనిందలు మోస్తున్నారు కాబట్టి అన్నని గెలిపిస్తే మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పేసి ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కారు గుర్తుకు ఓటేసి సుధీర్ అన్నని భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ జై సుధీర్ అన్న. అయోధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదుకలు రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వగృహానికి చేరుకోగా తోట సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులు విశేష పూజ నిర్వహించారు. అనంతరం జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రామాయణం అనే మహాకావ్యం మన సామాజిక జీవితానికి ప్రతిబింబం లాంటిదని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలన్నారు. చల్లా శ్రీనివాస శాస్త్రిని జక్కంపూడి విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఆటోనే ఫ్యాన్ 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 జై శ్రీ మాను మనం అది కాదు కదా.
కాకినాడ రామారావుపేట సీబీఎం స్కూల్ సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా, అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పలువురు అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు చేసిన అమరణ నిరాహార దీక్ష ప్రాణత్యాగం ఫలంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని అన్నారు. కరం ఈరోజు నవంబర్ 1 మనకి నవంబర్ 1 1956 మన ఆంధ్ర ప్రభుత్వం కొత్తగా ఫామ్ చేయడం జరిగింది. ఎంతో కష్టపడి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మనకి ఈ కొత్త స్టేట్ని ఫామ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కష్టపడి మన స్టేట్ని ముందుకు తీసుకురావాలి. అన్ని డెవలప్మెంట్ పారామీటర్స్లో కూడా ఈరోజు ఇక్కడ కాకినాడ జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి గార్లాండింగ్ చేయడం జరిగింది. నాతో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పోలీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అందరూ ఉన్నారు. స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. సో అందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి అండ్ కష్టపడి పనిచేస్తూ మన స్టేట్ని ముందుకు తీసుకురావాలి. ధన్యవాదాలు. ములుగు జిల్లా ఎస్పీ గౌశలం మాట్లాడుతూ, ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరు భయపడొద్దని, మీ అందరికీ పోలీస్ బలగాలు తోడుగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించాలంటూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. లేకపోతే నార్మల్ రౌడీ వల్ల అది కాన్ఫిడెన్స్ కోసం మేము ఉన్నాము. ఇక్కడ పోలీస్ తరఫు నుంచి మొత్తం డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇది నక్సల్ ఎఫెక్టెడ్ ఇదే కాబట్టి ఇది డీటెయిల్ సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ జరిగింది. మొత్తం ఇదే మేము చెక్ చేస్తున్నాము. అలర్ట్గా ఉన్నాము. ఇక్కడ ఎలక్షన్ వరకు ఇది ఫోర్సెస్ విల్ బి ఆన్ అలర్ట్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ పబ్లిక్ ఈసారి ఎవ్రీవన్ షెల్ ఓట్. అందరూ ఖచ్చితంగా ఈసారి ఓట్ చేయాలి. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా పోలీస్కి చెప్పాలి. ఏమైనా థ్రెట్ వస్తే కూడా ఖచ్చితంగా చెప్పాలి. నో నీడ్ టు బి అఫ్రేడ్. వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ విడౌట్ ఎనీ నక్సల్ ఒఫెన్స్ విల్ బి ఏబుల్ టు కండక్ట్ దిస్ ఎలక్షన్ ఇన్ అ పీస్ఫుల్ మ్యానర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ, సమైక్యవాదులతో కలిసి ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణ రాష్ట్రపై ఎలనైన ప్రేమను ఒలకబోస్తూ ఓట్ల కోసం మాయమాటలు చెప్తూ తిరుగుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వినయ్ భాస్కర్ ను గెలిపించాలని కోరారు. ప్రతి ఆదివారం ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి ఆలోచన రాదు. అపార్ట్మెంట్ దర్శనం అంటే నేరుగా అపార్ట్మెంట్ వెళ్ళి అపార్ట్మెంట్ లో నివాసం ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి ఇబ్బందులను తెలుసుకొని అప్పటికప్పుడు అధికారులను తెలుసుకొని సమస్యను పరిష్కరించినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మెజార్టీగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తి, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఇతర పార్టీల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలో అతని పరిపాలన చూసినటువంటి వ్యక్తిని మనం తప్పకుండా ఆదరించాలి, దగ్గరికి తీసుకోవాలి, సపోర్ట్ చేయాలి, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనది. నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్నా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ లాంటి అభ్యర్థి ఉండడం అనేది మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు రాచకొండ నాగ గంగాభవాని స్వచ్ఛంద పరమి వీరముల సత్కార సభలో ప్రధానోపాధ్యాయుడు గంటా రమణబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గరిమెళ్ల అరుణ, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు రాంబాబు, సీతానగరం మండల యూటీఎఫ్ నేతలు మాట్లాడారు. విద్యార్థులు, గ్రామస్తులు గంగాభవాని వెంకటరమణమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంగ్ల ఉపాధ్యాయుడు మురుకుట్ల శివరామకృష్ణ సభా వ్యాఖ్యానం చేశారు. రక్తపును కానీ ఒక రేఖ కానీ ఆకు కానీ చదవలేదు. ఆ ట్యాపులు మరి ఈనాటి వరకు భద్రంగానే ఉన్నాయని గారు స్వచ్ఛంద పదవిన్న జిల్లా పరిషత్ పాఠశాల ఆంగ్ల భాష ఉపాధ్యాయుని శ్రీమతి రాజకొండ నాగగంగాభవాని గారికి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ప్రేమపూర్వకంగా సమర్పించారు. తప్పనిసరిగా చేద్దామండి అని కొంత ఆగారు. మేడం గారు కోరుకున్నట్టుగానే తొందరగానే ఈ వాలంటీర్ రిటైర్మెంట్ ఆర్డర్స్ వచ్చేసింది కాబట్టి వారి కోరిక పాటలు వినిపించేశారు. తర్వాత కాలాలు
ఆంగ్ల భాష బోధించేటటువంటి ఉపాధ్యాయురాలుగా మరి వాళ్ళ పిల్లలు ఇచ్చారో ఏదో నాకు తెలియదు కానీ ఆ భాగ్యం నాకు కలిగింది. సెంటర్ క్లాస్కి వెళ్ళాను ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. మా ఈ యువకులు ముందు నిలబడ్డారు. మరి ఆ రోజు నుంచి మొదలు పెడితే ప్రతి ఉద్యమముల ప్రతి కార్యాచరణల మీరందరూ కూడా వస్తున్నారు. ఆ తర్వాత పాదయాత్రలు చేసిన మరి కాంగ్రెస్ చేపట్టి 2008 చేసిన ఏదైతే ఏం నిమ్స్ ఉందో తర్వాత కేంద్రం కేసీఆర్ చేయలే మరి కేంద్రం చేపట్టి చేస్తున్నది కానీ వాళ్ళు కూడా ఇంకా చేయలే. మెల్లగా అయితే ఆ పనులు పూర్తి స్థాయి వైద్య సేవలు ఇంకా అందించాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ మాత్రం రాదు. లివర్ ఖరాబ్ అయితే వాళ్ళని ఒకటి పట్టించుకుంటూ లేడు. అంటే కేసీఆర్ కావాల్సింది ఆయనకు మంచిది, ఆయనకు సంబంధించిన మంది ఎక్కువ తాగాలి. 2 సార్లు అధికారం ఇస్తే మరి మనకు సంబంధించిన ఈ ఊర్లే దాదాపు 150 ఇండ్లు అవసరం ఉన్నాయి కదా. ఒక్క ఇల్లని వచ్చిందా మనకు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు 7 లక్షలతో కట్టిస్తున్నాడు. తర్వాత 5 కుకటపల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను వివరిస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. కుకటపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మరి వాళ్ళ బాలానగర్ డివిజన్ లో ఈ పాదయాత్ర కార్యక్రమం ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే దిశలో భాగంగా ఈరోజు బాలానగర్లో నేను ఈ కార్యక్రమం మొదలెట్టుకోవడం జరిగింది. మరి ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన కనబడుతూ ఉంది. నిన్నటిదాకా ఎవరా లీడర్ ఎవరా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారు, ఇక్కడ ఉంటే ఆయన చేసుకునే పనులు ఇవన్నీ, ఈ పనులు చూసి అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు నా దృష్టిలో. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా, మరి రాబోయే రోజుల్లో సోనియా అమ్మ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పడబోయే ప్రభుత్వం బ్రహ్మాండంగా పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలను హక్కును చేర్చుకుని మరి బ్రహ్మాండమైన స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని, ఒక నాణ్యమైన పరిపాలన అందిస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ నేతకాని వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం ఎల్లయ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ నేతకాని బిడ్డ గోమాస శ్రీనివాస్ కు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేరే వర్గానికి ఎవరికైనా టికెట్లను కేటాయిస్తే తామంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి, నిన్ను నమ్ముకొని ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మా శ్రీనివాస గుమ్మస గారు 10-15 సంవత్సరాల ఉండి మీ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఉద్యమంలో పనిచేసినప్పుడు మీ అందరం ఇప్పుడు ఈ టైం మారినట్టు గంట గంట గల పార్టీలు మారటోళ్లకు మీరు టికెట్ ఇస్తున్నారు. పైసలు నుండి టికెట్ అని నాకు అర్థం కాదు. పైసలు నుండి టికెట మా ఓట్లు అవసరం లేదా? నేత కాణిలకు గెలిపించడానికి సాధన కాకపోయినా ఓడగొట్టడానికి సాధన అయితేగా వరకు మా సామాజిక వర్గం ఉంది. ఇవాళ మహారాష్ట్రలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, కర్ణాటక స్టేట్లో కూడా మా సామాజిక వర్గం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 19 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఈ చెన్నూరు నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఇక్కడ మా రక్తం పీల్చుకొని మీరు సంపాదించినటువంటి సొమ్ముని మీరు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఇవాళ రాహుల్ గాంధీకి ఇచ్చి మరి టికెట్ ఎట్లా తీసుకుంటున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విరమించుకొని ఇవాళ చెన్నూరు ఎట్టి పరిస్థితుల్లో గోమా శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వనట్లు అయ్యేది ఉంటే మేము చిత్తుగా మరి ఓడించి మేము ఏ ఇక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాదయాత్రగా డివిజన్ పరిధిలోని కాలనీలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి అరకపొడి గాంధీని గెలిపించాలని కోరారు. పాదయాత్ర తిరగడం జరిగింది. మా పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఇంటికి కూడా మేము మాకు మా ఎమ్మెల్యే అరకపొడి గాంధీ గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలి, ఓట్లు వేయాలని అడుగుతుంటే సార్ మీరు ప్రతి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ప్రతి దగ్గర కూడా మీరు చాలా పిలువంగానే వస్తారు అని ఒక మంచి పబ్లిక్ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ అంతా కూడా ఆయన మేము ఇచ్చిన దాంతో ఆయన పోతుంది కానీ ఆయన మేము ఇచ్చిన మా తరఫునే గుర్తింపు వచ్చింది. సరే ఆ గుర్తింపు వచ్చిన 2 ఏజెంట్లలో కూడా లేదు. మా దగ్గర అయితే బూత్ ఏజెంట్లు కూడా దొరకరు. ఎందుకంటే మీకు తెలుస్తున్నది ఎవరన్నా వచ్చి ఒకరన్నా ఇలా ఒక 10 మంది ఉంటారు మొత్తం డివిజన్లు కట్టితే ఆ 10 మందే ఉన్నారు కానీ వేరే ఒక్కరు కూడా నా మనిషి పోతలేడు, ఒక్కరు కూడా లేరు. 100% జగదీష్ గౌడ్కు మా దగ్గర 0 చూసుకోరు మీరు కావాలి. దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడిని బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి ఖండించారు.
ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు చేపట్టిందని, చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తమ నాయకుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ప్రభాకర్ రెడ్డి మీద చేసినటువంటి దాడి కాదు, వ్యక్తి అత్యంత సౌమ్యమైనటువంటి వ్యక్తి. ఇవాళ ఎన్నికల క్షేత్రంలో చాలా క్లియర్ గా రాష్ట్రంలో ఎన్ని హంగామాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నటువంటి ఒక నైరాశ్యంలో ఇవాళ ఇటువంటి అత్యంత హేయమైన నీచమైన నికృష్టమైనటువంటి కార్యకలాపాలకు కాంగ్రెస్ పార్టీ కాదు ఇవాళ పాల్పడతాం. ఒక క్రిమినల్ ఒక నేరపూరిత స్వభావం. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ప్రజల విషయంలో, తెలంగాణ ప్రజల విషయంలో, ముఖ్యంగా పేద ప్రజల విషయంలో ఎన్నో స్కీములు తీసుకొచ్చి సంగతి అన్ని పక్కకు పెట్టు, నువ్వు ఇంటికి పోయేది వచ్చేసింది, నువ్వు ఇంట్లో కూర్చుండేది వచ్చేసింది, కొడంగల్లో కూడా నువ్వు గెలవవు, ఆయన భయం నీకు పట్టుకుంది, నేను ఇంట్లో కూర్చుని పెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు, ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఏంటంటే ప్రజల మనిషి, ప్రజలతోటి ఉండే మనిషి, పేద ప్రజల్లే కానీ ప్రజలను ఆదుకునే మనిషి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇంక ఇవన్నీ మానుకో, నువ్వు మానుకోకపోతే రాబోయే రోజులలో ప్రజలు నిన్ను గెలివి గది కొడతామని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధిక ఓల్డ్ మలక్పేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరినట్లు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో మలక్పేటలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నేను, కానీ నాకు సరైన గుర్తింపు పొందలేదు బీఆర్ఎస్ తరఫున. సో నేను చాలా డిసప్పాయింట్గా ఉన్నా, ఐడెంటిటీ లేదు నాకు, ఇందులో గుర్తింపు లేదు. సో నాకు కాంగ్రెస్ వాళ్ళు ఆహ్వానం ఇచ్చారు, మన ఏదైతే షేక్ అక్బర్ గారు ఉన్నారో అతన్ని 100% గెలిపించుకునే సత్తా మాకుంది, 100% గెలిపించుకుంటాము, అండ్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో 100% కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము. ఇది 100%. మేమందరము మల్లెక్పేట నియోజకవర్గం అందరూ కలిసిమెలిసి వర్క్ చేసి మేము అక్బర్ భాయిని గెలిపించుకుంటాం. జై కాంగ్రెస్. కుకటపల్లి టికెట్ను బీజేపీ కాకుండా జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు కుకటపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి మాధవరం కాంతారావు రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో మరి 1987 నుంచి 92 వరకు చైర్మన్గా గెలిపించుకోవడం జరిగింది. నేను చెప్పిన మా వాళ్ళకు మరి అధిష్టానం ఏం నిర్ణయించుకోండి, అన్యాయం కట్టుబడి ఉందంటే ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడతారు, ఎన్ని సంవత్సరాలు త్యాగాలు చేస్తారు, వాళ్ళని వద్దంటలే కదా ఇంకెక్కడన్నా నీయండి. కుకట్పల్లిలో సొంతంగా 4 పార్టీ ఆఫీసులు ఉన్నాయి, కానీ ఊరంతల వాళ్ళు పోయి ప్రచారం చేసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ కుకట్పల్లి ప్రాంత ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. దయచేసి అట్లాంటి అపోహలు పోకుండా మనకు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి టికెట్ కావాలని పదవులకు రాజీనామా చేసి మరి అందరు సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర పార్టీకి మేము పంపించడం జరుగుతుంది. ఇది పరిలోకి తీసుకుని అయినా ఖచ్చితంగా మరి అధిష్టానం మరొకసారి పునరాలోచించి కుకట్పల్లి. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ పటాంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరిక సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో అని, ఎలాంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడిని 52 రోజులు జైల్లో వేశారన్నారు. ఎటువంటి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి అశోక్ కృష్ణగౌడ్, చిలపతి నర్ర అశోక్ ధర్మారావు పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, దేశ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి జరిగినటువంటి అన్యాయం, మరి 52 రోజుల నుంచి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ గారు, అదేవిధంగా మిగతా పార్టీలో కొంతమంది కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేసి జైలు పాలు చేసినటువంటి వ్యక్తులు, ఇంకా మునుముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకునికి అన్యాయం జరిగి అన్యాయంగా నిర్బంధం చేసినా కానీ, జైల్లో పెట్టినా కానీ, ఇంకా వేరే రకంగా ఏ ఇబ్బంది పెట్టినా కానీ కూడా ఖచ్చితంగా అందరం కూడా అసమిష్టిగా ఉండి
మా నాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఇక మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డితో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా పలువురు మహిళలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సవితా ఇంద్రారెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని అన్నారు. మీరందరూ వచ్చినందుకు స్వాగతిస్తూ మీరందరూ కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఇంటికి తీసుకుపోయి ఒప్పించి మొప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా మహిళా సోదరి మనులకు మనం పెన్షన్ను పెంచడం 4000కు కానీ, ప్రతి అమ్మకు 2500 రూపాయలు ఇవ్వటం కానీ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వటం కానీ, కరెంటు 200 రూపాయలు రెడీ ఉన్నారు. ఆమెను తొక్కు తొక్కుగా ఓడగొట్టాలని డిసైడ్ చేసుకున్నారు పెద్ద మెజారిటీతో కాంగ్రెస్. నేను గెలుపు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను కిచ్చన్న గారి లక్ష్మారెడ్డిగా, ముఖ్యంగా కేఎల్ఆర్ అని నన్ను పిలుస్తారు కనుక, నన్ను పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా దీవించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలందరూ నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 33వ డివిజన్ రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన మేదరికుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ననపనేని నరేందర్ మాట్లాడుతూ, మేదరి సంఘ ఆత్మగౌరవ భవనానికి 300 గజాలు స్థలం కేటాయించి 9 లక్షల నిధులు అందించడం జరిగింది. మేదరి ఆత్మగౌరవ భవనం నిర్మించి ఇస్తానని, మేదరి కులస్తులకు బీసీ బంధు అందిస్తామని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ గృహలక్ష్మి బీసీ బంధు అందిస్తామని అన్నారు. సిద్దిపేటలో 80 లక్షల బకాయి అంటే రద్దు చేసే ఈ ముందైనా ముందు చెప్తే నేను అరించడంతో పాటు నేను మన కూడా చేయొచ్చు. మన ఎందుకంటే బకాయి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మహిళా మహిళ సంఘం మాట్లాడంలో అదేవిధంగా ఉప మండలాల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరికి కూడా నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా గొప్ప అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నాం. ఆ అభివృద్ధి అనే చక్రాన్ని ఆపకుండా మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ నా విజ్ఞప్తి. ఇప్పుడు నాకు 3-5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కరోనాలో పోతే 3 ఏళ్ళకే ఇంత గొప్ప అభివృద్ధిని చేశాను. రాబోయే 5 ఏళ్లలో మీరు ఊహించిన స్థాయికి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆర్థికంగా కానీ, అదేవిధంగా సంక్షేమంగా కానీ, అదేవిధంగా ఉద్యోగ భద్రత విషయంలో కానీ, నిరుద్యోగ ఉపాధి కల్పన కోసం కానీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి గొప్పగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేసుకుంటూ వారు గుర్తుకే. కొడంగల్ మండలం చిన్ననందిగామ బుర్జుకంపల్లిలో 100 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరుపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖాజా మత్పల్లి గ్రామంలో 6 మంది వార్డు మెంబర్తో సహా 60 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. దత్తాత్రేయ చెప్పిండు, దేవునికి గుడి కావాలంటే గుడికి సాయం చేసినాం, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేపించినాం, స్కూల్ బిల్డింగ్ కట్టించినాం, హాస్పిటల్ కట్టించినాం, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు ఎవరు రైతులు ఎవరు అడిగితే వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించినాం. మరి ఇన్ని చేస్తే మరి రేవంత్ రెడ్డి అనడానికి ఎవరినన్నా పావులు అడిగిండా? మరి మెయిన్ రోడ్డు నుంచి ఊర్లకు రోడ్డు లేకుండే మరి ఆ నుంచి ఇడికి డాంబర్ రోడ్ వేపించడం జరిగింది. మీరు అందరు చూస్తూనే ఉన్నారు, అదే రోడ్డు మీద రోజు తిరుగుతున్నారు. మరి ఇన్ని పనులు చేసిన రేవంత్ రెడ్డి కావాలన్నా మరి ఏ పని చేయకుండా అందరి మీద అన్నదమ్ములను పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ పథకాలన్నీ ఆమోదింపజేసి మీ అందరికీ ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. 6 పథకాలు ఆ గ్యారంటీ కార్డు మీద ముద్రించి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఆ గ్యారంటీ కార్డు చూపిస్తే వాళ్ళ ఇంటికి ఆ పథకాలు వర్తిస్తాయి. కాబట్టి మీరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించండి, కొడంగల్ మండలంలో ప్రచారం నిర్వహించిన మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గ నేత ముద్దగొన్ని రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఇతర పార్టీ కార్యకర్తలు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like, share and subscribe to BCN Telugu News.